మాకు కూడా అంటుకుంటుందని చెప్పి ప్రజలు భయపడ్డారనేది తెలియజేస్తా ఉన్నా, మీరా మాట్లాడేదని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, ది గ్రేట్ మన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం. స్పీకర్ పదవికి ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. స్పీకర్ పదవికి ఇవన్నీ తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అనాది నుండి గొప్ప గొప్ప వాళ్ళు స్పీకర్లుగా చేశారు, ఆ పదవికి హోదాకి ఇవన్నీ తెచ్చారు. ఆ పదవికి ఉన్న కళంకం తెచ్చిన ఏకైక వ్యక్తి తమ్మినేని సీతారాం గారు. ఆయన ఒక మాట అంటాడు చంద్రబాబు గారికి, బ్లాక్ కమాండోలు ఎందుకు అయ్యేందుకు ఇయ్యేందుకు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు అద్భుతంగా చేశారు, మీ ముఖ్యమంత్రి బటన్ నొక్కాడు, లక్షల కోట్లు వెళ్ళి జనం అకౌంట్లో పడతా ఉన్నాయి, బ్రహ్మాండంగా జనం మీకు ఆదరణ ఉంది, నిజమే కదా? మీరు ఒక్కరోజు ఒక్కరోజు మీ జగన్మోహన్ రెడ్డి, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు తిరగండి, నీతో సహా మీ ముఖ్యమంత్రి ఏమో సెక్రటేరియట్కి వెళ్ళాలంటే అద్దాలు లేపుకొని పోలీసులు పహారా పెట్టుకొని వెళ్తాడు ఆయన, ఆయన పరిస్థితి అది. నువ్వేమో నీ సెక్యూరిటీ లేకుండా నువ్వు తిరగలిగితే చూడు, జనం తన్ని తనుగుతారు మిమ్మల్ని, ఆ అధికారం ఆ పోలీసులు లేకపోతే. ఆయన సుభాషితాలు బాగా చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా, ఒకటే అడుగుతా ఉన్నా ఆయన్ని.